నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర సర్కార్ సౌది తల్లి ప్రేమను కనబరుస్తుందని బీజేపీ కంటోన్మెంట్ కన్వీనర్ శ్రీశైలం యాదవ్ అన్నారు బుధవారం మహీంద్రా హిల్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సర్కార్ బోర్డు సభ్యుల తీరుపై కంటోన్మెంట్ బీజేపీ నేతలు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా కన్వీనర్ యాదవ్ మాట్లాడుతూ నిజమైన వరద బాధితులకు కాకుండా కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు తనకు తెలిసిన వారికే సహాయాన్ని ఇచ్చుకున్నారని ఆరోపించారు సీనియర్ నేత దయానందచారి మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు కంటోన్మెంట్ తో తాగునీటి వ్యాపారం చేస్తుందని విమర్శించారు జీహెచ్ఎంసీ పరిధిలో కిలో లీటరుకు 7 రూపాయలు వసూలు చేస్తుండగా కంటోన్మెంట్ లో మాత్రం 13 రూపాయలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు సాయన్నను మంత్రిని చేయాలి మల్లికార్జున్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ బోర్డు సభ్యులు స్థానిక పార్టీ నాయకులు ఒత్తిడి తేవాలని మల్లికార్జున్ సూచించారు కొందరు నాయకులు సాయన్నని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందుతున్నారే తప్ప ఆయన కోసం చేసిందేమీ లేదన్నారు తన ఉపాధ్యక్ష పదవి పోతుందని మనస్తాపంతో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని బోర్డు సభ్యుడు రామకృష్ణ ఒక్కసారి పప్పు అని సంబోధిస్తే టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆయన పదే పదే పప్పు అనడం శోచనీయమన్నారు రాజశేఖర్ రెడ్డికి రాజకీయ అనుభవం లేకున్నా మంచి వ్యక్తి అని తనకు 40 ఏళ్లుగా తెలుసని పప్పు అనే మాటను వెనక్కు తీసుకోవాలని తాను రామకృష్ణని కోరతానని మల్లికార్జున్ స్పష్టం చేశాడు బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ కు కంటోన్మెంట్ రాజకీయాలతో పనేమిటని ప్రశ్నించారు రైతుల క్షేమం కోరి ఆఫ్రైట్ టోల్ ట్యాక్స్ ను కంటోన్మెంట్ బోర్డు రద్దు చేసిందని అది సక్రమంగా అమలవుతుందా లేదా చూసుకోవాలని రైతులకు మేలు చేసే కార్యకలాపాలపై దృష్టి సారించాలని హితవు పలికారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని విమర్శించే స్థాయి చైర్మన్ కి లేదన్నారు దమ్ముంటే సాయన్నకు మంత్రి పదవి ఇవ్వాలని కొట్లాడాలన్నారు కంటోన్మెంట్ రాజకీయాలపై మాట్లాడాలనుకుంటే మార్కెట్ యార్డ్ లో కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని మార్కెట్ కమిటీ ఆఫీస్ టీఆర్ఎస్ కార్యాలయం కాదని ధ్వజమెత్తారు నిన్నటి వరకు బెల్లంలా కనిపించిన బోర్డు సభ్యుడు రామకృష్ణ ఇప్పుడు కొంతమంది బోర్డు సభ్యులకు అల్లంలా మారిపోయాడా అని ప్రశ్నించాడు కంటోన్మెంట్ యాక్ట్ పైన ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క బోర్డు సభ్యుడికి అవగాహన లేదన్నాడు కంటోన్మెంట్ చట్టంపై పూర్తి అవగాహన ఉన్న రామకృష్ణతో చర్చకు సిద్ధమా అని బోర్డు సభ్యులకు మల్లికార్జున్ సవాల్ విసిరాడు ప్రస్తుతం కంటోన్మెంట్ పరిస్థితి పూర్తి అధ్వాన్నంగా తయారైందని రోడ్లు డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు బోర్డు సభ్యులకు కౌంటర్ ప్రారంభమైందని ఇంకా 90 రోజులే పదవిలో ఉంటారని ఇలాంటి పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కోసం కృషి చేద్దామని తాము కేంద్రం నుంచి సర్వీస్ ఛార్జీలను ఇప్పించేందుకు సాయశక్తిలా కృషి చేస్తామని మీరు కూడా రాష్ట్రం నుండి రావాల్సిన 80 కోట్ల టీపీటీ బకాయిని తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాయల కుమార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని సమస్యలపై మాట్లాడారు చాలా సంతోషం ఇక్కడ వచ్చిన మా సీనియర్ నాయకులు బీజేపీ అలాగే పత్రికా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా కంటోన్మెంట్ లో చాలా చేంజెస్ రాబోతున్నాయి అయితే మొన్న బహిరంగ సభ విషయంలో మన పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది తల రాకతోటే కొద్దిగా నాయకులు భయభ్రాంతులకు చెందుతున్నారు టీఆర్ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా ఒక స్థాయి ఉన్న నాయకుడు స్థాయి ఉన్న లెవెల్లో మాట్లాడితే బాగుంటుంది స్థాయి లేనటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అది బాధాకరం ఒక మార్కెట్ చైర్మన్ కు ఒక మార్కెట్ చైర్మన్ కు కంటోన్మెంట్ వల్ల కంటోన్మెంట్ కు ఏం లాభమో అర్థం అవ్వట్లేదు దున్నపోతుకు పాలు విడుతాయి వస్తాయా అన్న విధంగా ఉన్నది కంటోన్మెంట్ కు నీ వల్ల ఏం లాభం రా బాబు నువ్వు చైర్మన్ దేనికి అగ్రికల్చర్ దానికి చైర్మన్ కంటోన్మెంట్ ప్రజలకు ఏం లాభము అది ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావు నువ్వు చైర్మన్ గా దానివల్ల అసలు ఏం లాభం లేదు అసలు నీ మాట అసలు పత్రికా విలేకరులకి రాయొద్దు దయచేసి ఎందుకంటే కంటోన్మెంట్ సంబంధం లేని విషయం కదా కంటోన్మెంట్ సంబంధం విషయం ఉంటే తను ఒక వార్డు నిలబడుతున్నా వైస్ ప్రెసిడెంట్ నిలబడుతున్నా నేను ఈ వార్డులో నిలబడి నేను మాట్లాడుతున్నా సవాల్ విసురుతున్నా అంటే ఒక మాట నీకేం అవగాహన లేనటువంటి వ్యక్తి నువ్వు ఇవాళ రామకృష్ణ భవనం వల్ల మాకు కలిసి వచ్చింది అని ఏం కలిసి వచ్చిందా బాబు ఇవాళ పెద్ద పండుగలు చేసుకుంటున్నారు ఒక మామూలు ఎమ్మెల్యే గెలిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పండుగలు చేసుకుంటా ఉన్నారు అది రామకృష్ణ కాలు పెట్టడమా అని అందరు అనుకుంటున్నారు మేము కాలు పెట్టడమని అందరు అనుకుంటున్నారు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా నీకు ఇంకా తెలియకుంటే అవగాహన నేను నేర్పిస్తాను నేర్చుకో ఏదైతే మార్కెట్ కు సంబంధించి కంటోన్మెంట్ బోర్డులో 3-4 కోట్ల రూపాయలు తక్కువ చేసి
ఎవరైతే రైతులు వస్తున్నారో వాళ్ళకి కంటోన్మెంట్ ఆఫ్టర్ డోర్ డెలివరీ తీసుకోకుండా చేసినాం మేము మళ్ళీ ఈ రోజు ఆ విధంగా నడుస్తుందా లేదా చూడు మళ్ళా రైతులకన్నా న్యాయం చేయి నువ్వు ఏదైతే నువ్వు మార్కెట్ కమిటీ ఉన్నావో దానికన్నా న్యాయం చేయి ఇలా రైతులకు మళ్ళీ తీసుకుంటున్నా లేదా కంటోన్మెంట్ చెక్ చేయండి మేము రైతుల కొరకు 100 కోట్ల రూపాయలు తక్కువ చేసినాము చూడండి మళ్ళా అది ఎంబడి చేసే భజన మెంబర్ డైరెక్టర్ ఉన్నారు అరే మీకు స్థాయి ఒక ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయండి ఆ వ్యవస్థకు అదే విధంగా ఇక 20-25 ఏళ్ల నుండి సాయన భజన చేస్తా ఉన్నాడు శిష్యుడిగా ఉన్నాడు దానికి మేము ఒప్పుకుంటాం కానీ సాయన పేరు చెప్పి ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందిన అడ్డం పొడువు ఎదిగినావు కానీ ఏ రోజైనా సాయన కోసం పాటుపడ్డారా మీరు ఒక సీనియరు 5 సార్లు గెలిచినటువంటి మనిషి రేపు ఈ వారం 15 రోజుల్లో మంత్రిగా కొత్త మంత్రులు వస్తున్నారు సాయనకు మంత్రి పదవి రావాలని మీరందరూ ధర్నాలు చేయండి ఉద్యమకారులు అందరూ చేయండి తన సీనియారిటీ చేయండి ఇలా కంటోన్మెంట్ చాలా లబ్ధి పొందుతుంది మంత్రిగా కొనుక వస్తే మేమున్నందరం కూడా మేము సంతోషపడతాం పార్టీలకు అతీతంగా ఏమన్నా మా కంటోన్మెంటే అభివృద్ధి అభివృద్ధి దేమిలా పనిచేద్దామని అంటున్నాము మీకు అర్థం కాదు సావదు అరే బాబు నువ్వు రాష్ట్రానికి సంబంధించిన 80 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల నుండి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యే బోర్డు మెంబర్లు ఇంక్లూడింగ్ రామకృష్ణ 8 మంది ఏం బిగిలా గడి ఏం చేసింది రామకృష్ణ అంటే ఒక నెల క్రితం పోయిండు ఇన్ని రోజులు ఏం చేసింది మీరంతా ఏం చేసింది మీరు ఏం చేయలే వస్తున్నాయి 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 అని కేవలము మా బీజేపీ రాష్ట్ర నాయకులు వస్తున్నారనే ధీమతోటి ఆ భయంతోటి మీకు ఈరోజు డబ్బులు రావడం జరిగింది ఏదో డబ్బులు తెచ్చిన మా అభివృద్ధి అంటున్నారు అది మా సొమ్ము మాకు మా కంటోన్మెంట్ డబ్బు మా కంటోన్మెంట్ డబ్బును మీ డబ్బుగా మాట్లాడతారు అసలు ఏం మాట్లాడతారు మీకు అర్థమవుతుందా అదే కాదు అసలు శ్రీనివాస కోసం మాట్లాడేంత స్థాయి కాదు మాది అయినా కానీ మాట్లాడుతున్నాం కేంద్రం గెలి నిధులు తెమ్మంటున్నారు అసలు కేంద్రం నిధుల సర్వీస్ ఛార్జెస్ తెలుసుకోరా బాబు ఫస్ట్ అసలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ఇవ్వాలి ఏంది అనేది తెలుసుకోడు సర్వీస్ ఛార్జెస్ అంటారు దాన్ని కాబట్టి అది మొత్తం డిక్షనరీ తీసుకో నీకు అర్థం కాకుండా నీ బోర్డు మెంబర్లను అడుగు మమ్మల్ని మాట్లాడతారు మీరు 500 కోట్లు ఉన్నాయి తెప్పియండి తెప్పియండి అని గతంలో మీరు ఏం చాటా కాలేదు వాళ్ళకు క్లియర్ గా నీకు కావాలంటే ఆడియో క్లిప్స్ పంపిస్తాము కంటోన్మెంట్ కోసం మాట్లాడాలని చెప్తున్నందుకు మీకు అసలు చెవులు ఉన్నాయని అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు ఏం మాట్లాడినారు కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు కంటోన్మెంట్ కోసం మీకు అన్ని క్లిప్స్ పంపిస్తాం ఇప్పుడు ఈ రోజు కంటోన్మెంట్ ఏ విధంగా ఉంది కంటోన్మెంట్ ఏం కావాలనే దాని మీద మేమేం మాట్లాడినాము వాళ్ళేం మాట్లాడినో తెలుసుకోండి ఫస్ట్ అసలు ఏం తెలియకుండా కంటోన్మెంట్ కోసం ఏం మాట్లాడలేదు కంటోన్మెంట్ కోసం అవగాహన లేనటువంటి మనుషులు అని చెప్తా ఉన్నారు తప్పకుండా తెస్తాం తెస్తే మీరు సన్మానం చేస్తా అంటున్నారు మీ సన్మానం కోసం కాదు కంటోన్మెంట్ అభివృద్ధికి తెస్తాం ఈరోజే కదా మేము చేయనైంది పిల్ల పుట్టంగానే నడుస్తుందా తప్పకుండా తెస్తాం నేను స్టేజ్ పరంగా కూడా చెప్పిన మాకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ 500 కోట్ల రూపాయలు మీరు తెస్తారు ఇస్తారనే నమ్మకంతో పార్టీలో చేరినామని కాబట్టి అది కూడా మేము తెస్తాం కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో తెస్తాం నేను మళ్ళా చెప్తా ఉన్నా ఈ చెంచగిరి బందేయండి బందేసి నిజంగా 10 రోజులలో మంత్రివర్గం విస్తరణ అవుతుంది సాయన కోసం మీరందరూ పోట్లాడండి దానికంతా మేము సపోర్ట్ చేస్తాం అదేవిధంగా రెండవది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులు ఏం మాట్లాడుతున్నారు కొంతమంది నిన్నటి వరకు రామకృష్ణ అల్లం బెల్లం ఈరోజు వరకు వాళ్ళకి చేదైపోయింది అరే బాబు ఒక నెల క్రితం వరకు మీ 4-5 బోర్డు మెంబర్లు పాదాగుతున్నారా లే పాదాగుతున్నారా మీరు రామకృష్ణ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి యాక్ట్ తెలిసినటువంటి వ్యక్తి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసము ఢిల్లీలో గలమెత్తినటువంటి మనిషి డిఫెన్స్ అధికారులను డిఫెన్స్ మంత్రులను మాట్లాడే శక్తి ఉన్నటువంటి మనిషి అని చెప్పేసి ఇవాళ సగం మంది బోర్డు సభ్యులు సపోర్ట్ చేసిండ్రు ఒక సంవత్సరం తీసేటందుకు వద్దు అని వాళ్ళే అడ్డుపడ్డారు మీరు మోషన్ పెట్టినా వాళ్ళే అడ్డుపడ్డారు ఈరోజు మంత్రులు అంతా కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది మీకు తెలియదు మాకు తెలుసు ప్రతి నిత్యము నిన్నటి వరకు కూడా మాకు టచ్లో ఉన్నారు వాళ్ళు మంచి నాయకుని కోల్పోయినాము తొందరపాటు వల్ల అని చెప్పేసి ఆ రోజు కనుక
తన నమ్ముకున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ రామకృష్ణ అటువంటి నమ్ముకున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గనుక గట్టిగా చెప్పినట్టయితే ఫుట్బాలే వదిలేస్తుండే. కానీ ఆయన క్లియర్ క్లారిటీ లేదు. వీళ్ళేదో డ్రామాలు చేసి ఒక వర్గానికి సంబంధించి ఒక వర్గం ఒక కులానికి సంబంధించింది రాజకీయం చేసినందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, వైస్ ప్రెసిడెంట్ పరిస్థితి. కాబట్టి రేపు బీజేపీ పార్టీలో ఇప్పుడే చర్చ మొదలైంది. మీ అందరి ఆశీస్సులతోటి రామకృష్ణ బీజేపీ పార్టీలో పెద్ద పోస్టులు రాబోతున్నాడు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తింపిస్తామని చెప్పడం జరిగింది. రేపు కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రంలో డైరెక్ట్ అప్రోచ్ పెట్టి రామకృష్ణ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ ద్వారా చర్చలు జరిపి వీలైతే డిఫెన్స్ మినిస్టర్ని ఇక్కడ పిలిపించే పరిస్థితి. ఆ విధంగా ఖాళీ బస్తీ అభివృద్ధిలోకి పాటు పడతారని నాకు బీజేపీ నుండి సంకేతాలు అందినాయి. దానికంతా సీనియర్లు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా బోర్డు సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, అభివృద్ధి పథకంలో పోదాం. ఈ రెండు మూడు నెలలే 90 డేస్ కౌంట్ డౌన్. మీ అదృష్టం బాగుంటే 90 డేస్, లేదు అంటే అంతకు ముందే మీరు దిగిపోతారు. కాబట్టి మీరంతా కూడా కంటోన్మెంట్ అభివృద్ధికే పాటు పడదాం. చెప్పండి, కేంద్రం నుండి మేముంటాం, రాష్ట్రం నుండి మీరు ఉండండి. డబుల్ బెడ్రూమ్లు కడుతున్నారు 100 కోట్లు అని, అది మాకేం లాభం అండి? కంటోన్మెంట్ మౌలిక సదుపాయాల కోసం మాట్లాడండి. మీరు డబుల్ బెడ్రూమ్ కడతారు, అది రాష్ట్రానికి సంబంధించి తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే కలిస్తే ఈ విధంగా నేను ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ చెప్పడంతో ఇక్కడ కూడా ప్రజలందరూ మీకు ఓటేసారు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి అది మేనిఫెస్టోలో ఉన్నందుకు డబుల్ బెడ్రూమ్ కడతారు. ఆ డబుల్ బెడ్రూమ్ 5 ఏళ్ళు ఇంకేడుందా అండి ఉంది, దానికి మేము 100 కోట్లు ఇచ్చినాం అన్నారు. అది కాదు, మాకు మౌలిక సదుపాయాలు, మాకు మంచినీటి విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ స్పెషల్ ఫండ్స్ విషయంలో కానీ అసలు మీరు ఏమి ఇచ్చింది మాకు? రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు ఏమొచ్చింది? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మేమంతా మీరు అనుకుంటున్నామో మేము అడగడానికి కోసమే బీజేపీలోకి వచ్చినాం ఈరోజు. తప్పకుండా కేంద్ర మంత్రుల ద్వారా అతి త్వరలోనే వీలైతే 10 రోజులలోనే డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి మా కంటోన్మెంట్కు రావాల్సిన సర్వీస్ చార్జెస్ ఏది ఉన్నా వసూలు చేయించే బాధ్యత మాది. ఎప్పటికీ ఏదున్నా బోర్డు మెంబర్లకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏది ఇదంతా ఏది కాదు పోయేది కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేది ముందు మేము సింగపూర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడ డల్లాస్ అయిపోయింది, ఇప్పుడు సింగపూర్ వచ్చింది కంటోన్మెంట్. కాబట్టి మీరు మాన్యువల్ కట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ చెత్తలు చూడండి, ఇవాళ భావనా ఖాళీలో పోయి చెత్త చూడండి, 8 లారీల చెత్త ఉంది. ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎవరైతే 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిపోతున్నారో వాళ్ళకు వచ్చే ఏదైతే వాళ్ళు చేసినటువంటి సేవకు రాష్ట్ర వాళ్ళ జీతాలు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉంది లేకుంటే వేరేది ఏదుందో గ్రాడ్యుయేటెడ్ ఆ డబ్బులు గిట్ట వెళ్ళినటువంటి పరిస్థితి కంటోన్మెంట్ ఉన్నది. ఏంది మీరు ఏమి లేదు ఖాళీ మాట్లాడతారు. ఓపెన్ ఛాలెంజ్, ఒక బోర్డు మీటింగు ఒక 5 మంది పార్టీలు అతీతంగా 5 మందిని వదలండి, ప్రెస్ సోదరులందరినీ వదలండి. మీలో టాలెంట్, రామకృష్ణలో టాలెంట్ చూద్దాం, ప్రజలకు వినిపిద్దాం. ఏపీసీడీ రానటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ఏమి ఒక పారాగ్రాఫ్ ఒక పేజీ నంబరు 6లో ఉంటే వాడు 8లో చూస్తుంటాడు ఒక బోర్డు మెంబర్. సబ్జెక్టు పారా నంబరు సి ఉంటే ఆయన హెచ్లో చూస్తుంటాడు. అసలు అవగాహన లేదు, ఏదో పోయినామా వచ్చినామా అని మా కూర్చున్నామా అనే బోర్డు మెంబర్లు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు తప్ప పనికిరాని బోర్డు మెంబర్లు ఉన్నారు. కాబట్టి మీరు తక్కువ మాట్లాడండి, ఎక్కువ పనిచేద్దాం, అంతా కలిసి పనిచేద్దాం. ఏదేమున్నా కంటైన్మెంట్ అభివృద్ధి ధ్యేయంగా పోదాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ 10,000 రూపాయల విషయంలో మేమంతా చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాయడం జరిగింది, కలెక్టర్ గారికి కలవడం జరిగింది, ప్రతి ఒక్క ఆఫీషియల్స్తో పాటు సాయానికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ గిట్ట ఇచ్చినాము. స్థానిక ఎమ్మెల్యే గారికి గిట్ట ఇచ్చేటువంటి మేము రెస్పెక్ట్ ఇచ్చినాం. కాబట్టి ఆ విధంగానే సాయన్న ఇలా అతీతంగా అందరికీ అతీతంగా పంచుతున్నాడని మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ ఏదే పార్టీ పరంగా కనుక మా దృష్టికి వస్తే దాని గిట సాయన దృష్టికి తీసుకుపోతాం, సాయన గిట చెప్తాం. ఒక మంచి నాయకుడుగా మీరు 25 ఏళ్ళ నుండి ఎమ్మెల్యే ఉన్నటువంటి మంచి కాబట్టి అందరికీ అందే విధంగా చూడాలని చెప్తాం తప్ప ఏదో సాయనను తక్కువ చేసి మాట్లాడుతున్నా అంటాడు ఒక బోర్డు మెంబర్. తెలియదు, నువ్వు క్లిప్సింగ్ చూడరా బాబు, నువ్వు ఎప్పుడు పనుకుంటావు ఎప్పుడు లేస్తావో నీకే తెలియదు. సాయనంటే కబర్దార్, రాజశేఖర రెడ్డిని అంటే కబర్దార్ అంటున్నావు. రాజశేఖర రెడ్డి చాలా మంచి మనిషి, ఏదో ఒక స్టెప్ దిగి తొందరపాటు వల్లనే ఏదో పప్పు అన్నాడు మా రామకృష్ణ గారు. ఒక్క పప్పును 100 పప్పులు చేసింది వీళ్ళు.
పాపం చాలా మంచి మనిషి నాకు తెలుసు రాజశేఖర్ రెడ్డి వాట్ ఇస్ వాట్ నాకు తెలుసు 40 ఏళ్ళ నుండి నాకు తెలుసు ఒక వ్యాపార పరంగా ఒక కాలేజీ పరంగా చాలా మంచి వ్యక్తి కొత్తగా వచ్చాడు రాజకీయంలో దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి రోడ్డు మీద ఉన్న పోయేటోళ్ళంతా పనికిరాని నాయకులంతా మా నాయకుని పప్పు అన్నాడు వంద సార్లు వీళ్ళే పప్పు అంటున్నారు సరే ఏదైనా ఉంటే ఒకసారి మాట పోతది దాని కూడా వెనక తీసుకుందామని చెప్తా ఉన్నారు రామకృష్ణన్ సరే ఒకవేళ నిజంగా అటువంటిది ఉంటే ఆలోచిద్దాం అంతేగాని రాజశేఖర్ రెడ్డి ఇట్లా అన్నారు మా సాయాన్ని ఇట్లా అన్నారని ఒక బోర్డు మెంబర్ అంటున్నారు ఓ పాండే యాదవ్ గారు నీకు ఏం తెలుసు బాబు నీకు రాజకీయం ఏం తెలుసు నువ్వు ఏముండే మీ అప్ప కొడుకంజి మల్లప్ప రెండు ఎకరాలు ల్యాండ్ అమ్మిండు రామనకుండ సంబంధించిన రెండు ఎకరాలు ల్యాండ్ అమ్మిండు అన్ని డాక్యుమెంట్లతో సహా మేము ప్రూఫ్ చేస్తాం ఇవాళ నీ దగ్గర ఉన్న 3000 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాది ఎందుకంటే తెలుసో తెలియక కొనుక్కున్నారు చెరువు పక్కల వాళ్ళందరూ తక్కువ ధరకు వస్తాయని మీ పెదనాన్న మీ నాన్నన మీ కుటుంబకులందరి సంతకాలు ఉన్నాయి వాళ్ళతోటి మళ్ళీ డబ్బు రిటర్న్ ఇప్పిస్తాం వాళ్ళు తెలుసో తెలియక కొన్నారు మీరు అగ్రిమెంట్లు చేసిండ్రు నోటరీలు చేసిండ్రు రిజిస్ట్రేషన్లు చేసిండ్రు అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము చాలా తీయాలంటే తీస్తాం నువ్వు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నావు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా 10000 అంటున్నావు ఏం మాట్లాడుతున్నారు పాండే యాదవ్ గారు 10000 ఎవరు ఇవ్వాలి ఏంది మీకు తెలియదా ఎక్కడైతే వస్తా లేదో వాళ్ళకు పంచమని చెప్తా ఉన్నాను కరెక్ట్గా రాని వాళ్ళకు ఎవరైతే నష్టపోయినో వాళ్ళకు పంచాలి ఏదైతే ఎక్సెస్ వస్తున్నదో అది పంచాలని అంటా ఉన్నాం కాబట్టి బోర్డు మెంబర్లందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడదాం 90 డేస్ కౌంట్ డౌన్ 89 డేస్ ఏ రోజుకు కాబట్టి జాగ్రత్త ఉండండి ఏదేమున్నా కంటోన్మెంట్ అభివృద్ధిలో బీజేపీ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కటి నల్ల బిల్లులు మా పెద్దలు మాట్లాడినట్టు నల్ల విషయంలో కానీ డే బై డే నన్నా మాకు నీళ్ళు రావాలనే దాని మీద మేము పోరాటం చేస్తాము ఇవాళ రోడ్లు చూడండి రోడ్ల గతులు చూడండి మీరేదో కూర్చొని బోర్డు ఇది కాంట్రాక్ట్ అయింది అది అయింది 23 కోట్లు వచ్చినాయి 50 కోట్లు వచ్చినాయి 100 కోట్లు వచ్చినాయి మీ వల్ల ఒక మ్యాన్యువల్ కట్టే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే రోడ్లు డ్రైనేజ్ సిస్టము వాటర్ విషయంలో మీరు కంటోన్మెంట్ విషయంలో అభివృద్ధి విషయంలో ముందుండాలి మేమంతా సహకరిస్తాం మళ్ళీ రాజకీయానికి వస్తే ఎలక్షన్ల రోజు మాట్లాడదాం ఈలోపు మీరు మాట్లాడి అవాకులు చెవాకులు పెడితే వదిలేదు లేదు ఇప్పుడంతా బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది రాష్ట్రంలోనే ఒక్క నాయకుడితోటి మొత్తరము రాష్ట్రం అంతా పండుగలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో బీజేపీ కంటోన్మెంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్న అన్నట్టు ప్రతి ఒక్క విషయంలో బోర్డు మెంబర్ల విషయంలో ఎంపీఏ విషయంలో ఎమ్మెల్యే విషయంలో మేము రాష్ట్రానికి సంబంధించి చాలా చక్కగా పనిచేస్తాం గోల్కొండ ఖిల మీద మేము రేపు బీజేపీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా అందరం కలిసి పనిచేద్దాం ఏది ఉన్నా చక్కగా కంటోన్మెంట్ అభివృద్ధిలో పోదామనే దాని మీద నేను మీకు ఈ క్లారిటీ ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్